హాయ్ హలో అండి, మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు కొన్ని టిప్స్ చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పాతవండి మన ఇంట్లో ఎన్నో గాజులు పడి ఉంటాయి కదా, ఇటువంటిది ఒక గాజు తీసుకొని దాంతో ఏం చేస్తున్నాము చూద్దామా. ఏం లేదండి, వెరీ వెరీ సింపుల్. అట్లా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ షేప్లో దాన్ని ఇలాగా దాన్ని చేసుకోవాలి. ఈ షేప్లో ఫోల్డ్ అంతే. చాలా చాలా ఈజీ, కానీ ఎంత యూస్ఫుల్లో చూడండి. ఈ షేప్లో ఇట్లాగ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో మనం ఏం చేయొచ్చో చూద్దాం. మేమైతే ఇక్కడ రెండు చేసాము. నేను హ్యాపీ. అదిగోండి, మన కిచెన్లో ఉన్న ఆ కిటికీలు ఉంటాయి కదా, దానికి అట్లాగా హ్యాంగ్ చేసుకొని చూడండి ఎంత యూస్ఫుల్. మీకు నచ్చింది అనుకుంటాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చేసేయండి ఇలాగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ టిప్ చూద్దామా. ఇవి ఉన్నాయి కదండి, వైట్ కేబుల్ జిప్ టైస్. ఒక ప్యాకెట్ చేస్తే కొన్ని అయితే యూజ్ చేస్తాం, ఇంకా ప్యాకెట్ అట్లా అని పడి ఉంటుంది. కానీ వీటితో ఒక మంచి ఉపయోగం ఉంది. ఈరోజు చూద్దామా ఏం చేద్దామో, మనకి ఎలా ఉపయోగపడిద్దో. ఇదండి, మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, ఇప్పుడు మస్తుగా మనకి ఆ డబ్బాకి చిన్న హోల్ చేసేసి మన విడిచిన బట్టలు వేసుకున్న ఆ టబ్బుకి ఇట్లాగ దీన్ని హ్యాంగ్ చేసుకుని దాని లోపల చక్కగా క్లిప్పులు వేసి పెట్టుకుంటే, క్లిప్పుల కోసం వెతుక్కుంటూ లేకపోతే క్లిప్పులు వేరే చోట పెడుతూ ఇట్లా అంతా లేకుండా బాగుంటుంది. ఎలా ఉందండి ఈ టిప్? బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక పాత కప్పు తీసుకొని ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, ఇవన్నీ కూడా చాకులు బాగా మార్పు రావాలంటే బాగా ముద్దు పారిపోయి ఇవన్నీ ప్రస్తుతానికి ఒకటి చేసి చూపిస్తాను. షార్ప్నెస్ కోసం ఇలాంటి పాత కప్పు ఉంటుంది కదా మీ ఇళ్ళల్లో, అది తీసుకోండి. కొంచెం తడి చేసుకొని ఇక్కడ నీళ్ళతో ఒక సైడ్, ఇప్పుడు ఇటు పక్క ఒక 20 times అన్న ఇట్లాగా అంటూ ఉండాలి. ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్గా బాగా పదునెక్కింది. ఈ కాలము షాపు పెట్టే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు కదా ఇళ్ళమిడి. కానీ అమెజాన్లో ఏవో అమ్ముతా ఉన్నారని విన్నాను, చూశాను టీవీలో. కానీ ఇది ఈజీ ప్రాసెస్ చూడండి. పాతది ఇలాంటి కప్పులు ఎన్నో ఉంటాయి కదా మన ఇళ్ళల్లో, అలాంటివి తీసుకొని ఇట్లా చేసినట్లయితే చాలా ఈజీగా షాక్ వచ్చేస్తుంది. షాక్ ఒక 20 times ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళా యువతల వైపు సేమ్ ఇట్లానే ఇంకొంచెం కావాలంటే తడి చేసుకొని ఇటుపక్క కొంచెం వాటర్ వేసి తడి చేస్తే షాక్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఇది ఒక 20 times ఇటువైపు అంతే. ఈజీగా ఈ చాకుల్ని షాప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇప్పుడు మనం పదును పెట్టిన ఈ చాకు కట్ అవుతుందో లేదో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఈ ఆలు తీసుకున్నా కదా, ఇది ఊరికనే చూడండి ఈజీ కట్ అయిపోయింది. అదనమాట, మీకు ఈ చిక్క చాలా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆయిల్ క్యాన్ ఉంది కదండి, బాగా జిడ్డు పడిపోయింది. ఈ ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకునేది చూద్దాము. లోపలంతా కూడా చూడు, చాలా చూడండి చాలా జిడ్డు పట్టింది. దీన్ని ఎట్లాగా క్లీన్ చేసుకుందాము చూద్దాము.
అందరికీ ఉపయోగపడేది, చాలా చాలా మంచి చిట్కా ఇది. సోడా ఉప్పు, సోడా ఉప్పు ఒక స్పూన్ తీసుకున్నాం. ఒక స్పూను సోడా ఉప్పు, అలానే మామూలు ఉప్పు, తినే సాల్ట్ ఉంటుంది కదండి, ఇది కూడా ఒక స్పూను. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ, నిమ్మకాయ ఇది కూడా ఒక స్పూను వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేద్దాం. ఇదంతా మిక్స్ చేసుకున్నాం, నిమ్మకాయ సోడా ఉప్పు మామూలు ఉప్పు అండి. ఇది ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ దీనికి పట్టిద్దాము. ఇదిగోండి ఇట్లా తీసుకొని అంతా అప్లై చేసేసుకున్నాం ఈ క్యాన్కి. ఇలాగా మొత్తం అప్లై చేసింది. అంతా అప్లై చేసుకున్నాం కదండి. ఈ లోపల జిడ్డు మాత్రం మనం ఇట్లాగా అప్లై చేయాలంటే విసుగ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని వేడి నీళ్ళతో శుభ్రపరుద్దాం. దీనికి వేడి నీళ్ళు పోసి 10 మినిట్స్, ఇప్పుడు ఇదంతా మనము పూసేసుకున్నాం కదా, 10 మినిట్స్ ఇది కూడా వదిలేద్దాము నీళ్ళు పోసేసి. ఇప్పుడు వేడి నీళ్ళు బాగా తాగింది, ఇట్లాగా మూత పెట్టి పెట్టేద్దాం. అలానే ఈ పైన కూడా ఇది అప్లై చేసుకోండి. ఇదంతా కూడా జిడ్డు పడింది కదా అంతే. ఇప్పుడు ఇది అట్లానే వదిలేద్దాం 10 మినిట్స్, తర్వాత క్లీన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు మనం పడేసి ఈ లోపల కూడా దాన్ని అప్లై చేద్దాము. ఇప్పుడు ఆ నీళ్ళు వేడి నీళ్ళు పడేసేసుకున్నాం కదా 10 మినిట్స్ తర్వాత, ఈ లోపల ఇట్లాగా ఇదంతా అప్లై చేద్దాం మనం ఇంత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని. అంతేనండి, ఈ స్టీల్ పీస్తో ఈజీగా రుద్దినట్లయితే అంట్లు కడిగే సోప్ వేసి నీళ్ళు వేసుకుంటూ మీకు ఈజీగా పోతుంది. నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను. ఓకే, చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడగా, నీళ్ళ మీద మెరిసిపోతుంది స్టీల్. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగొచ్చిందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. కొత్త చేత అసలు చూడండి, మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. లోపల కనిపిస్తుందా? సూపర్గా మూత చూడండి ఎంత జుట్టు పట్టిందో. అసలు మీకు కడిగేది తోమేది కూడా చూపించాను కదా, ఎంత కష్టం లేకుండా ఈజీ ప్రాసెస్. చాలా ఎక్కడ కూడా జిడ్డు అనేది కనిపించకుండా కొత్త డబ్బాలాగా మెరిసిపోతుందంటే నమ్మండి, ఈ చిట్కా మీకు తప్పకుండా నచ్చిద్ది. యూస్ఫుల్ కూడా చాలా చాలా ఈ చిట్కా. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.